నమస్తే రాజ్ గారు. నమస్తే. ఈ రోజు వంటల పిండి వంటల రెసిపీ ఏంటో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సుష్మా గారు మెయిల్ చేశారు రాజ్ గారు వరంగల్ నుంచి. ఓకే, దోసకాయతో అడుగుతున్నారు, అంటే ఏదైనా ఒక మంచి కాంబినేషన్ లో కొంచెం వెరైటీగా చేసి చూపించమని అడుగుతున్నారు. అంటే జనరల్ గా మనం చేసుకునే పప్పు దోసకాయ లేకపోతే దోసకాయ పులుసు పచ్చడి అంటే అంటే వీటిలోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు దోసకాయతో. సో అలా కాకుండా కొంచెం దాన్ని ఇంకా వేరే రకంగా ఏదైనా కాంబినేషన్ లో ట్రై చేయొచ్చా అని. సో ఇగురులా చేద్దామండి. దోసకాయ ఇగురు అంటే కొంచెం పల్లీలు వేసి బానే ఉంటుందా రాజు గారు? బాగుంది. అంటే దీంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా? వాటర్ ఉంటుంది. సో అంటే టేస్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది అంటే వాటర్ వెజిటేబుల్స్ కి. అవును అవును. సో ఈ కొంచెం పల్లీలో వేస్తే మనకు ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓ చాలా, అంటే వినడానికే కొంచెం వెరైటీగా ఉంది యాక్చువల్ గా. ఓకే అండి, మరి దోసకాయ పల్లీ ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ పల్లీ ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1/4 కిలో, వేయించిన వేరుశనగ పలుకులు 1/4 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దాము. ఓకేనండి. సో ఇక్కడ పల్లీ అనుకున్నాం కదండి. అవును. సో దీన్ని మనం పొడి కొట్టుకోవాలి. సో ఇక్కడ వేయించిన పల్లీలు తీసుకున్నాం. సో దాంతో పాటుగా కొంచెం ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా జీలకర్ర అండి. సో వేయించేసి వీటితో పాటుగా మనం ఆ పల్లీలు కూడా యాడ్ చేసి పొడి కొట్టేసుకుంటాం. సో జస్ట్ ఇవి ఊరికెళ్ళి డ్రై ఫ్రై చేసేసుకోవాలి. అవునండి. ఓకే, సో ఇక్కడ మనం పల్లీని అంటే పౌడర్ దీనిలాగా వేసుకుంటున్నాం. ఎస్. సో అలా అయితే కొంచెం ముక్కకి అంతా కూడా బాగా పట్టేస్తుంది కదా? అవునండి. ఓకే, సో దీంట్లో వేయించిన పల్లీలు. సో మనం తీసుకునే దోసకాయ క్వాంటిటీకి తగ్గట్టుగా ఇవి వేసుకుంటే సరిపోతుంది. ఎస్ అండి. సో ఇది మనం ఇప్పుడు పొడి కొట్టేసుకోవాలి. సరిపోతుందా రాజు గారు? అలా సరిపోతుందండి. సో ఇలా మనం పొడి ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటే సో మిగతా ప్రాసెస్ మనం ఈజీగానే అయిపోతుంది. సో ఇప్పుడు పోపు వేస్తున్నాను. సో నూనె వేసుకొని ఓకే, పోపు దినుసులు, సో కొంచెం ఇలా మెదిపేసి వెల్లుల్లి వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే కొద్దిగా కరివేపాకు. సో ఈ కొద్దిగా వేగిన తర్వాత దోసకాయ ముక్కలు. ఓకే, సో ఈ ముక్కలు కొంచెం మనకు వేగాలి. సో ఈ దోసకాయ ముక్క మగ్గితే మనము మిగతా యాడ్ చేసుకోవచ్చు కదా రాజు? ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బరువు తగ్గాలనుకునే వారు ఒక వారం రోజుల పాటు ఘన పదార్థాలు తినడం మానేసి రోజుకి ఒక ఫ్రూట్ చొప్పున ఎంచుకుని ఆ రోజంతా అదే ఫ్రూట్ని 5-6 సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే ఒక వారం రోజుల్లోనే కొంతవరకు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే కారం, కొద్దిగా పసుపు. మనం ఇగుర్లో చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా పెద్ద ముక్కలు చేసుకుంటే
కొంచెం దగ్గరికి మెత్తబడి దగ్గరికైనా కూడా మనకి బానే ఉంటుంది ఆ ముక్కలమ నాకు అనిపిస్తుంది సో మరి చిన్నగా చేసుకుంటే కొంచెం ముద్దలై కలిసిపోతుంది కలిసిపోతుంది సో కొంచెం మనం పులుసులో కోసుకునే ముక్కల కంటే కొద్దిగా చిన్న సైజులో కోసుకుంటే సరిపోతుంది yes సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి పల్లీలు జీలకర్ర ఓకే ఎండో మిరపకాయలు సో ఈ పొడి యాడ్ చేస్తున్నాం अलागे कोद्दिगा धनियाल पोडी ओके मनम पल्लीलोने कोद्दिगा एंडमिर्ची अदि वेसि ग्राइंड चेसाम काबट्टी आ पौडर कूडा कोंचेम अंटे एक्कुव स्वीट ला अला उंडकुंडा कोंचेम आ घाट तेलुस्तु उंटुंदि रेडी अयिपोयिंदि ओके కొద్దిగా కొత్తిమీర ఓకే ఓకే దోసకాయ పల్లీగురు రెడీ ఓకే అండి మరి వేడివేడిగా దోసకాయ పల్లీగురు రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇంకోసారి చూద్దాం దోసకాయ పల్లీగురు తయారు చేసే విధానం ఒక పాన్ లో ఎండుమిరపకాయలు జీలకర్ర వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి దీనిలో వేయించిన వేరుశనగ పలుకులు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించాలి దీనిలో దోసకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి తర్వాత ఉప్పు కారం పసుపు ముందుగా సిద్ధం చేసుకున్న పొడి ధనియాల పొడి వేసి దగ్గర పండివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ పల్లీగురు రెడీ